జై భీమ్రావు పార్టీ కార్యదర్శి కరుణాకర్ యాదవ్ ప్రభుత్వ ఉద్యోగులు బెదిరించినట్టు నన్ను బెదిరిస్తే భయపడనని దళిత సైన్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలిపోతుల సుదర్శన్ అన్నారు. కరుణాకర్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ వృత్తిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని సుదర్శన్ తెలిపారు. కరుణాకర్ బాధితులు కొన్ని వందల మంది ఉన్నారని, ఒక జిల్లా అధికారిని కూడా బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని గాలిపోతుల సుదర్శన్ మాట్లాడారు. నువ్వు 2024 ఎన్నికల్లో జెడ్డా శ్రవణ్ కుమార్ సార్ దగ్గర నాకు 16,000 ఓట్లుండాయి, నా సామాజిక వర్గం ఉందని, నువ్వు సీటు తెచ్చుకొని ఎన్ని ఓట్లు వచ్చినాయా నీకు, ఆ ఎమ్మెల్యే టికెట్ పేరు చెప్పి డాక్టర్ల దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర కొన్ని లక్షల రూపాయలను వసూలు చేసినావు, కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసినావు. ఈరోజు నీ ఎలక్షన్ అప్పుడప్పిట్లో 44 లక్షల రూపాయలు చూపించినావు. ఏం పత్తి వ్యాపారం చేసినావు బంగారు తండ్రి నువ్వు? ఐదేళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమి? ఏం పత్తి వ్యాపారం చేసి సంపాదించినావు? ఈ రోజు దగ్గర ఉండే నీ కారు విలువ ఎంత? ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసినవి కాదా? ఇవన్నీ పిటిషన్ రూపంలో వచ్చిన డబ్బులు కాదా? ఒక ప్రైవేట్ స్కూలు సమస్యలో పరిష్కరించడానికి నిన్ను ఆ స్కూల్ యజమాని సంప్రదిస్తే, ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్కు నువ్వు చేసిన పని ఛా నీచం. మనిషి అనేవాడు ఎవడు ఇంత నీచానికి దిగజారడు? నువ్వు వచ్చిన పత్తిత మాటలు మాట్లాడి ప్రజల గొంతుగా నా గొంతు నొక్కుతున్నారు. ప్రజల గొంతుగా కాదు నాయన, నువ్వు ఆర్థికంగా ఎదిగేదానికి వేసుకున్న బాటలు ఏమి? నువ్వు ప్రభుత్వ అధికారులను బెదిరించినట్టు కొన్ని వందల ఫోన్లు మాట్లాడినాం, కొన్ని వందల ఫోన్లు నీ బాధితులతో మాట్లాడినాం. నీకు వచ్చిన ఓటని 192, నీకు వచ్చిన ఓట్లు 192 వచ్చిన ఓట్లు. నీ చరిత్రని చిట్టా విప్పుతా నిన్ను పెట్టు. నా వీడియో ఉంది, బ్లాక్ మెయిల్ అన్న వీడియో ఉంది అన్నావు. నీకు ఓపెన్ ఛాలెంజ్.